गौरव मुख्यमंत्री वर्यलु श्री जगन मोहन रेड्डी गारु अधिकारंलोकि रागाने आयन ఒక సందేశం ఇచ్చారు అధికారులకు ఆదేశం ఇచ్చారు రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు కరెక్టేనా yes sir 25 కోట్ల మొక్కలు పెంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కేరళలో ఎలాగైతే పచ్చంగా కలకలలాడుతూ కనిపిస్తుందో అదే రకంగా మార్చాలి దాని వల్ల वातावरण इंप्रूव अवुतुंदी उष्णोग्रतलु तग्गुतायी आक्सीजन लेवल्स पेरुगुतायी कार्बन डयाक्साइड लेवल्स तग्गुतायी प्रजलंदरू कूडा आरोग्यवंतंगा उंटारू एक्कडैते अल्ट्रा वायलेट ई रोजु इप्पुडु क्यान्सर पेशेंट्स पेरुगुतुन्नटुवंटि नेपथ्यंलो अल्ट्रा वायलेट रेस नी तग्गिंचेटटुवंटि प्लांटेशन्स మరింత ఎక్కువగా నాటాలి అన్నటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని పునస్కరించుకొని రాజబాబు గారు గతంలో ఇక్కడ బీచ్ లో కొబ్బరి చెట్లు నాటించారు ఇప్పుడు ఈ యొక్క దీని తెలుగు నేమ్ ఏమంటారు నౌపాక అనేటటువంటి ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ ఇది దీన్ని చాలా ఒక సిస్టమాటిక్ గా సైంటిఫిక్ గా ఎంత దూరంలో ఎంత మొక్కేయాలి బీచ్ వ్యూ పోకుండా పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ఈ వాతావరణం గాని ఈ వ్యూ గాని దెబ్బ తినకుండా దాన్ని మొక్కలు నాటి దాన్ని 10 సంవత్సరాల పాటు ఆయన పెంచడం కూడా జరుగుతుంది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మొత్తం విశాఖపట్నం బీచ్ అంతా కూడా ఆయన మరి మిగతా ఎవరైనా కూడా ముందుకొస్తే కొన్ని ట్రస్ట్ లేదైనా గాని ముందుకొస్తే వాళ్ళందరి ఆద్వర్యంలో ఈ బీచ్ ని నిజంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి బీచ్ పర్యాటకులని ఇక్కడ పర్యాటక శాఖ మంత్రి గారు ఉన్నారు ఆయన సహకారం అందిస్తున్నారు కలెక్టర్ గారు సహకారం అందిస్తున్నారు జీవిఎంసి కమిషనర్ గారు సహకారం అందిస్తున్నారు విశాఖపట్నాన్ని నిజంగా మంచి హెల్త్ సిటీగా మంచి హెల్తీగా ఉండేటటువంటి సిటీగా ఉన్నటువంటి టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు తగ్గించేలా చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో 25 కోట్ల మొక్కల్లో విశాఖపట్నంలో కనీసం ఒక 2 కోట్ల పైచిలుకు మొక్కలు నాటాలన్నటువంటి ఉద్దేశం కూడా ఉంది దాంట్లో రాజబాబు గారు ప్రగతి భారత్ ట్రస్ట్ అన్ని కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అధికారులందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు ఇది ముఖ్యమంత్రి గారి వాంఛ